జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. 58 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థలోకి చేరింది. చిన్నపాటి వర్షానికి కూడా భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో చిన్నారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాఠాలు నేర్చుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో వర్షం నీరు చేరి చెరువును తలపిస్తుందని, బయటకు రావాలన్నా లోనికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు చొరవ తీసుకుని త్వరితగతిన పాఠశాలల్లో నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు. సంవత్సరాలుగా స్కూల్ భవనాలు ఏం బాగాలేవు. మాకు కొత్త భవనం నిర్మించాలని కోరుకుంటున్నాము. వర్షాలు పడ్డప్పుడు క్లాసులోకి వాటర్ వస్తున్నాయి, చదువుకి ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్ఫర్స్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ మాకు టీచర్స్ రావడానికి కష్టంగా ఉంది, టీచర్స్ లేరు. మా క్లాస్లో బాగా వర్షం పడడం వల్ల మొత్తం సిమెంట్ రాలుతుంది, పెచ్చులు మీద పడుతున్నాయి, వర్షం నీళ్ళు మొత్తం క్లాసులోకి వచ్చినాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది చదువుకోవడానికి. చదువుతున్న పాఠశాల 60 సంవత్సరాల క్రితం కట్టించింది, అది ఎప్పుడు కూలిపోయే తెలుస్తలేదు. మేము చదువుకుంటుంటే గోడల మీద ఉన్న పెచ్చులు మొత్తం పడుతున్నాయి. మాకు మేము చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే మేము ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కావదు. అన్ని క్లాసులు కలిపి ఒక్కటే రూమ్లో కూర్చుంటాము. చాలామంది పిల్లలు వేరే వేరే ఊర్లలో నుంచి ఇక్కడ స్కూల్కి చదువుదామని వస్తారు, కానీ మా స్కూల్ని చూసి ఇక్కడ ఇలా ఏ ప్రాబ్లం ఉందని అందరూ వెళ్ళిపోతారు చదువుకోకుండా. అలాగే ప్రజెంట్ స్కూళ్ళకి వచ్చే పిల్లలు కూడా ఇక్కడ ఇట్లా అవుతుందని ఇబ్బంది అవుతుందని ఇంటికి వెళ్ళిపోతారు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న నిర్మించినటువంటి డంగుసున్నంతో నిర్మించినటువంటి పాఠశాల కాబట్టి ఇందులో పెచ్చులు బాగా ఇబ్బంది అవుతుంది. పాఠాలు చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనికి సాధ్యమైనంత త్వరలో నూతన భవన నిర్మాణం కొరకు ప్రయత్నం చేయాలని అధికారులను కోరుతున్నాను.